చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి ఆలయం నుంచి కూడా పూజారుల దగ్గర నుంచి అందరూ దీని మీద ఈ రోజు మండిపడుతున్నారు. సనాతన ధర్మం అనేది కరోనా లాగా అని ఆయన ఏదైతే చెప్పారు కరోనా కంటే కూడా డేంజర్ అని. అంతేకాదు అంబేద్కర్ సూచించిన అంబేద్కర్ పెరియార్ అంబేద్కర్ చెప్పిన ఆ పుస్తకాలను చదివితే గనక తెలుస్తుంది అసలు మహిళా సాధికారత కానీ అదేవిధంగా ఈ కులాల విభజన లాంటివన్నీ లేకుండా చేయొచ్చు కేవలం సనాతన ధర్మం వల్లే ఇవన్నీ కూడా ఇన్నేళ్ల పాటు భారతదేశంలో ఉన్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అయితే ఒక అంది వచ్చిన అవకాశంగా కనబడుతున్నాయి. బీజేపీ దీన్ని బీజేపీ శ్రేణులు దాదాపు మోడీ దగ్గర నుంచి అమిత్ షా ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించారు. పురంధేశ్వరి గారు కూడా మాట్లాడారు దీని మీద. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా మొత్తం మేజర్ బీజేపీ నాయకుల దగ్గర నుంచి అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అయితే ఒకటే చెప్తున్నారు దీనిపైన కాంగ్రెస్ మాట్లాడాలి ఎందుకు అంటే ఇండియా టీంలో భాగంగా ఉంది కాబట్టి డిఎంకే. మరి ఇండియా టీం ఈ దీని బాధ్యత తీసుకుంటుందా? సనాతన ధర్మం పట్ల మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? 80% దాదాపుగా 80% హిందువులు ఉన్న భారతదేశంలో మీరు సనాతన ధర్మాన్ని నమ్మడం లేదా? ఏ ఒక్కరూ అందులో ఈ ధర్మాన్ని విస్మరిస్తున్నారు అన్నా సరే అది మొత్తం టీం కూడా ఆపాదించినట్టే అవుతుంది. కాబట్టి మీ యాంగిల్ ఏంటి ఇందులో? మీరేమంటున్నారు? మీరు సపోర్ట్ చేస్తున్నారా చెయ్యరా అంటూ ఈరోజు బీజేపీ నిలదీస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద విభిన్నంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ నుంచి ఆయన కమల్నాథ్ ఆయన మాత్రం స్టాలిన్ మాటల్ని ఉదయగిరి స్టాలిన్ మాటల్ని ఖండించిన పరిస్థితి మనం చూసాం. కేసీ వేణుగోపాల్ ఆయన కాంగ్రెస్ నాయకుడు ఆయన మాత్రం సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ వినూత్నంగా శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది శివసేన నాయకురాలు ఈవిడ కూడా ఈ విషయంలో దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఈరోజు ఆశ్చర్యం కలిగించే అంశం. శివసేన కూడా ఒక హిందూ ఎజెండాతో ఉన్న పార్టీగా ఉండి కూడా మరి ఉదయగిరి స్టాలిన్ మాటల్ని ఎందుకు సపోర్ట్ చేశారనేది అర్థం కావట్లేదు. ఇక ఆప్ తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు అయితే ఇప్పటివరకు ఏ స్పందన తెలియజేయలేదు. ఇక అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా దీని మీద పెద్దగా మాట్లాడడం లేదు. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఉదయగిరి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళీ దీని మీద నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను అన్న మాటలు తప్పులేం కాదు, మీరు దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఇదే స్టాండ్ మీద నేను ఉన్నాను అని ఆయన అంటున్నారు. ఈరోజు సనాతన ధర్మం వర్సెస్ అంబేద్కర్ సిద్ధాంతాలు అని తీసుకురావడానికి మరి పార్టీలు ఏమైనా కొత్త నినాదంతో వెళుతున్నాయా? అంబేద్కర్ ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ ఒక దిక్సూచిగా అందరికీ ఒక ఆరాధ్య దేవుడుగా ఉన్నాడు. మరి ఈయన పెరియార్ అంబేద్కర్ అంటూ మాట్లాడిన మాటలు అంబేద్కర్ని సనాతన ధర్మం వేరు, అంబేద్కర్ సిద్ధాంతం వేరు, సనాతన ధర్మం ఈరోజు భారతదేశంలో ఉండకూడదు అని కోరుకునే వాళ్ళ సంఖ్య ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయా? దీని గురించి మాట్లాడదాం. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు, ఢిల్లీ నుంచి ఆయన లైవ్లో ఉంటారు శాస్త్రి గారు. అలాగే రవికుమార్ గారు ఉన్నారు, సీనియర్ బీజేపీ నాయకులు, నమస్తే అండి. అలాగే వనజ గారు ఉన్నారు, సిపిఐ నాయకురాలు, నమస్తే అండి వనజ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముందుగా రవికుమార్ గారు, ఏంటి బీజేపీ దీన్ని అవకాశంగా మలుచుకుంటుందా? సనాతన ధర్మం అనేది మా పార్టీలో భాగంగా చెప్పే ప్రయత్నం చేస్తుందా ఈ అవకాశాన్ని? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే. లక్ష్మి గారు మీకు నమస్తే, పార్టిసిపెంట్స్ కూడా నమస్తే. ఇప్పుడు ఈ దేశంలో పెద్ద దరిద్రం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక బీజేపీ తప్ప ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువులని అవమానించి, హిందూ దేవుళ్ళని తిట్టి, హిందూ ధర్మాన్ని నిర్మూలించి, అంటే హిందూ ధర్మాన్ని ఇంతవరకు కూడా తిట్టి, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి, హిందూ దేవులను తిట్టి, హిందూ దేవులను తక్కువ చేసి ఓట్లు పొందాలని చెప్పేసి చాలా పార్టీలు చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేశాయి. ఈ స్థాయి ఇక్కడ నుంచి మారిపోయి ఇప్పుడు హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని నిర్మూలించేంత మాట మాట్లాడారంటే దీన్ని బట్టి ఈ దేశంలో హిందువుల పట్ల కావచ్చు, ఈ సనాతన ధర్మం పట్ల కావచ్చు, ఈ కాంగ్రెస్కు, కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్తో అలయన్స్ అయినటువంటి ఈ డిఎంకే ఇటువంటి పార్టీలన్నిటికీ కూడా ఈ దేశంలో హిందువులు మెజారిటీ అయిన హిందువులు 80% హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దేశాన్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు అనే విషయము ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అందుకే నేను ఒక పాయింట్ మాత్రం ఇక్కడ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు క్లియర్గా హిందూ వ్యతిరేకులు, ఈ ధర్మానికి వ్యతిరేకులు, ఈ దేశానికి వ్యతిరేకులు, ఈ దేశభక్తులు కాదు వాళ్ళు. సనాతన ధర్మాన్ని ఏ విధంగా వీళ్ళు నిర్మూలించాలనుకుంటున్నప్పుడు ఇంత 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 ఓపెన్గా ఒక ఫోరంలో ఇంత ఓపెన్గా మాట్లాడినప్పుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ప్రజలు నమ్మాలి, ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి, ఇది నేను అడగాల్సిన ప్రశ్న. ఇంకో విషయం కూడా చెప్తాను,
ఇదే తమిళనాడులో ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు కూడా ఆ ఫోరం లో ఉన్నాడు. అక్కడ స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు. అతను దేవాలయాలను మేనేజ్ చేసే మంత్రి, దేవాదాయ శాఖకు మంత్రి అతను. తన దగ్గర నుంచి కూడా ఎటువంటి కామెంట్స్ రాలేదు. ఆ ఫోరంలో కూర్చున్నప్పుడు దేరే నేను దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్నాను, ఈ దేవుడి వల్ల ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం వల్ల ఈ రాష్ట్రం కొంతమేరకు నడుస్తూ ఉంది, ఫైనాన్షియల్ కొంచెం నడుస్తుందన్న జ్ఞానం కూడా లేనటువంటి ఆ మంత్రి అక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఈ స్టాలిన్ అనే ఉదయనిధి స్టాలిన్ ఒక బేవకూఫ్ గాడు ఇంత దరిద్ర మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలండి. అంటే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, హిందువులు ఈ దేశంలో అమాయకులు, హిందువులు ఈ దేశంలో చేతగాని వాళ్ళు, ఎంత తిట్టినా కూడా హిందువులు మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు, ఎంత అన్నా కూడా హిందువులు మళ్ళీ కూడా మొదటికే వస్తారు, నిద్రపోతున్నారు అనేటువంటి గట్టి నమ్మకంతో ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్టాలిన్ కి, కాంగ్రెస్ పార్టీకి, ఈ ఇండియా కూటమికి నేను స్పష్టం చేయదలుచుకున్నా, మీరు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత మాట్లాడినా కూడా హిందువులు ఇన్ని రోజులు మిమ్మల్ని సహించారు, హిందువులు ఇన్ని రోజులు మిమ్మల్నితో ఓపిక పట్టారు, ఇప్పుడు మాత్రం సహించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అలయన్స్ ఉన్నటువంటి పార్టీని అన్నిటిని కూడా నిర్మూలించేదాకా, వికూకడి వేళ్లతో పెకిలించేదాకా వదలరు హిందువులు. హిందువులు నిద్ర లేచారు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయం పైన ఖచ్చితంగా స్పందించి మాట్లాడాలి. ఏదేదో విషయాలతో పెకిలించడం అంటే ఏంటి? సనాతన ధర్మం వద్దు అన్న భావజాలన్న హిందువుల్ని ఎవరైతే తిడుతున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే నిర్మూలించాలనుకుంటున్నారో, అటువంటి పార్టీలతో జత కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క హిందువులు ఈ దేశం నుంచి నిర్మూలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. అండ్ దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పందించాలి, మాట్లాడాలి. తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మీరు వ్యతిరేకమేనా? తెలంగాణలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా మీరు వ్యతిరేకమేనా? ఈ సనాతన ధర్మాన్ని తెలంగాణలో మీరు కూడా ఉంచాలనుకుంటున్నారా, లేదా కంప్లీట్ గా నిర్మూలించాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పాలి. రైట్ అండి. ఇప్పుడే శాస్త్రి గారు జాయిన్ అయ్యారు ఢిల్లీ నుంచి. నమస్తే అండి శాస్త్రి గారు. నమస్తే అండి. వనజ గారు ఒకసారి శాస్త్రి గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. శాస్త్రి గారు, మీరు ఆల్రెడీ తమిళనాడు గవర్నర్ కి కూడా లేఖ రాసినట్లున్నారు, మీ అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులుగా. ఏంటి ఇప్పుడు ఈ రోజు దేశం అంతా సనాతన ధర్మం గురించి చర్చ జరిగేలాగా నిన్నటి నుంచి కొన్ని గంటల పాటు ఇంత పెద్ద రాద్ధాంతం జరగడానికి ఉదయ్ స్టాలిన్ గారి మాటలే మనకు కనబడుతున్నాయి, అంతేనా? దీని వెనక ఇంకేమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇందులో మూడు అంశాలు. సనాతన ధర్మం అంటే మనలోని ఒక జీవన భాగం, అంటే ఏదో పార్టీలు కాదు. అతనికి ఏదో తెలిసింది, అతనికి ఏదో రాసిచ్చింది చదివేటది, అది అతనికి మించి అతనికి సంబంధించింది కాదు. ఎందుకంటే అతనికి గట్టిగాదంటే 23 జిల్లాల పేరు చెప్పలేడు, తమిళనాడులో ఉన్న జిల్లాల పేరు చెప్పలేడు. అతని పరిస్థితి, అతని యొక్క స్థితిగా తట్టు అతని గురించి నేను పెద్దగా చెప్పట్లేదు. చర్చకంటే చర్చగా అంటే చర్చ చెప్తున్నానమ్మా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా సనాతన ధర్మం మీద బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఇటువంటి భావాన్ని వ్యక్తీకరించారు? ఈరోజు రిషి సునక్ అక్కడికి వెళ్ళి బాబు గారు మీటింగ్ లోకి వెళ్ళి జై శ్రీరామ్, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ జై శ్రీరామ్. ఈ రోజు మనం అమెరికన్ సైన్యం రక్షాబంధనం చేసుకుంటుంది, ఆస్ట్రేలియా సైన్యం మొత్తం దీపావళి పండుగ పూర్తిగా చేస్తారు. సనాతన ధర్మంలో అందరినీ కలగలుపుకుంటాం. సనాతన ధర్మం ఐదవ ధర్మం ఏంటంటే మనలోని ఓర్పు, సహనాన్ని, నిజాయితీని, వ్యక్తిత్వాన్ని విశదీకరిస్తుంది, ఒక నమ్మకాన్ని కలగజేస్తుంది. అదొక రకమైన, ఇట్స్ ఎ వే ఫార్వర్డ్ లైఫ్, ఒక లైఫ్. మీరు హిందూ దేవాలయాలు అన్ని ఈ నాలుగు వేదాలకి, అసలు మీరు నాలుగు వేదాలు కరెక్ట్ గా వచ్చారని చెప్పానండి? ఆ దౌర్భాగ్యుడు చెప్పలేడు. ఎందుకంటే సీఎం కొడుకు ఆ కరుణానిధి గారు ఎందుకు పార్టీ పెట్టాడు? సనాతన ధర్మాన్ని నమ్మడం లేదంటే ఇంకా వేదాలు ఎందుకు చదువుతారు? అదే సనాతన ధర్మం. ఏదో అతను ఏదో అన్నాడని అంత మాత్రం అన్న 70% హిందువులు ఇది కాదు కదా. ఇప్పుడు ఆ సనాతన ధర్మం ఇది అన్నాడని రేపు పొద్దున మొత్తం అందులో ఉన్న ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి కట్టు కట్టుకుని మీరు అందరూ మీరు ఇలా అన్నారని చెప్పి రేపు వాళ్ళు డిస్మిస్ చేసి అవతల తీసి అవతల పారేసినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఐ ఇన్వైట్ ది ఎమ్మెల్యేస్ టు డిజోన్ ది స్టేట్మెంట్ అస్ వెల్ అస్ ది లీడర్షిప్ ఆఫ్ ది కరుణానిధి స్టాలిన్.
వాళ్ళు ఆ మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే డిఎంకే గవర్నమెంట్ లో ఉన్నారు, నేనైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎందుకంటే దే ఆర్ అండర్ అంబిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, ఓత్ తీసుకున్నాడు. ఆ ఓత్ లో చాలా స్పష్టంగా చెప్పాడు ఎటువంటి రాగద్వేషాలకి వాటికి కూడా నేను లోన్ అవను అని స్పష్టంగా నోడుతూ చెప్తాడు. ఆ రాగద్వేషాలకు లోన్ కాని వ్యక్తి నువ్వు అసలు ఈ మతతత్వం ఎవడడిగాడు నువ్వు? నీకు వ్యక్తీకరణ ఉందంటే నువ్వు ఉండు, లేదు లేదు మీరు ఎవరు టెంపుల్స్కి వెళ్ళరు కదా, టెంపుల్స్ అన్ని సర్వనాశనం చేశారు మన రామేశ్వరం వెళ్ళి సిగ్గుండాలి, వీళ్ళ ముఖ్యమంత్రి అక్కడికి పోలిటిక్ చేయలేదు తల్లి, ఎందుకంటే ఆ సముద్ర నీళ్ళల్లో అసలు అంత దారుణంగా ఉందంటే వరస్ట్ గా ఉంది. మన సంప్రదాయం ఏంటంటే కాశీ తండ్రి రామేశ్వరం తల్లి, నాకు తల్లిదండ్రులు లేరు, నేను కాశీ వెళ్ళే నా తండ్రిని చూడడానికి, రామేశ్వరం వెళ్ళే నా తల్లిని మొక్కడానికి సిగ్గుండాలి. సనాతన ధర్మం దేని మీరు మాట్లాడుతున్నారు? ఓ పక్కన G20 జరుగుతుందా, మొత్తం అన్ని దేశాలని ఎప్పుడు జరగదు, 1947 అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదా? సార్క్ కంట్రీస్ సార్క్ మీటింగ్ ఒకటి జరిగిందా? మీకంటూ ఒక మీకంటూ ఒక బాధ్యత లేదు? నేను అందుకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిట్టి మేము ఎలాదైనా చెయ్యే డిఎంకు, మిట్టి మేము ఎలాదైనా చెయ్యే సీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఐ ఆస్క్ హిమ్ టు ఎన్ష్యూర్ ది రీ రికగ్నైజ్ ది పార్టీ అండ్ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ సిబిఐ ఎంక్వైరీ. వై దిస్ మ్యాన్ ఇస్ అరైజ్డ్ లైక్ దిస్? అతనికి అసలు ఈ మీనింగ్ తెలీదు, అసలుకి అసలు ఏది తెలీదు. నేనే తండ్రి ఛాయని పెరిగి పెట్టగల మాట సినిమాలు అవి అడావిడి తను అసలు ఉండడానికి హీరో అని పెట్టుకుంటాడు, కానీ ఆయన ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు. నేను ఇలా నాలుగు మాటలంటే ఎలా ఉంటుంది అతను? ఏదైనా మా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము అన్నాము, కానీ ఎందుకు అసలు సనాతన ధర్మం మా వే మేము ప్రాక్టీస్ చేసే లైఫ్ అది, ఇది పొలిటికల్ పార్టీతో సంబంధం కాదు, అది బీజేపీ కాంగ్రెస్ టీడీపీఆ సిపిఐ ఇంకెవరైనా అవన్నీ మాకు అనవసరం, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. నల్లు మేము ప్రాక్టీస్ చేసేది, మాకు తెలిసేది ఈ సనాతన ధర్మం. నా తాత ఏం చెప్పాడు, నా తండ్రి ఏం చెప్పాడు, నేను మీకు నా అరచేతులతో రుద్రాభిషేకం చేస్తాను, నేను శివుని అట్టం పెట్టుకుని ఎంతమంది జర్మనీలో నాతో పాటు ఫారినర్స్ చేసేవారు, వాళ్ళు ఇచ్చే గౌరవం కూడా నువ్వు ఇవ్వలేకపోయా. నీ వేదాలన్నీ పుట్టింది అక్కడే కదా, నీ మఠాలు ఉన్నదన్నీ అక్కడే కదా, నువ్వు రామేశ్వరం టెంపుల్లో కూడా బిజినెస్ సెంటర్లు ఓపెన్ చేస్తావు, మధుర మీనాక్షి టెంపుల్లో కూడా నువ్వు బిజినెస్ సెంటర్లు ఓపెన్ చేస్తారు. మీరు టెంపుల్స్ అంటే బిజినెస్ సెంటర్లు అయితే మీరు చేసే విధానం ఏంటి? శాస్త్రి గారు, పేరలో ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. నమస్తే. మా సనాతన ధర్మము కానీ ఆచారాలు కానీ మతము కానీ ఏదైనా సమాజాన్ని ఒక ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉపయోగపడాలి, అది అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి. ఒకప్పుడు ఆచారాలు ఉన్నాయంటే మతం ఉందంటే లేదంటే ఒక సాంప్రదాయాలు వచ్చినాయంటే సమాజాన్ని వ్యక్తిగతంగా కానీ విలువలతో కానీ ముందుకు నడిపించడానికి అవి ఉపయోగపడినాయి. ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో కొన్ని వచ్చినాయి, కొన్ని అశాస్త్రీయంగా వచ్చినాయి. అది ఒక ఒక క్రమ పద్ధతిని, ఒక జీవన విధానం, శాస్త్రిగా చెప్పినట్టు ఒక జీవన విధానాన్ని అవి కల్పించినవి. కానీ అవి కాలక్రమేణా జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉంది, శాస్త్రీయత పెరుగుతూ ఉంది, ఇవన్నీ పెరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని ధర్మాలు నిజంగానే సనాతనమైనవి, కొన్ని ఆ పేర్లోనే ఉంది సనాతనం అనేటువంటి, ఆ సనాతనమైనటువంటి వాటిని కొన్ని విసర్జిస్తూ వస్తున్నాం మనం కూడా చాలా సనాతన ధర్మాలని కొన్నింటిని పక్కన పెడుతూ వస్తున్నాము కాలక్రమంలో. మన తాతనాడు మన పూర్వీకుల నాడు లాగా ఈ రోజున లేవు. ఒకప్పుడు తండ్రి చనిపోతేనో తల్లి చనిపోతేనో తలకొరి కొడుకులే పెట్టాలని అనేవారు, కానీ ఈ రోజు అలా లేదు. కూతుళ్ళు కూడా ముందుకొచ్చి పెడుతున్నారు, కొడుకులు లేనప్పుడు కూతుళ్ళు అన్ని వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకుని అన్ని చేస్తున్నారు మహిళలు ఈ రోజున. అన్ని రకాలుగానూ కుటుంబ బాధ్యతలు అన్నిటినీ దాదాపుగా భుజ స్కంధాల మీద వేసుకుని నడుపుతున్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి మనం చూసినప్పుడు మతమైన ఆచారమైన సమాజానికి దోహదపడే రీతిలో, అంటే ఇది కాదండి మలేరియా డెంగ్యూ సృష్టించేటట్టు, మలేరియా ప్రేరేపించేటట్లుగా. వనజయ్ గారు, మలేరియా డెంగ్యూ కరోనా అంతకంటే కూడా డేంజర్ ది, అంత ముందించాలి అనే అంత అంత తీవ్రంగా ఎందుకు చేశారు ఈ వ్యాఖ్యలు అనుకుంటున్నారు మీరు?
అంత తీవ్రంగా అతను ఏ ఏ బ్యాక్గ్రౌండ్ లో అన్నాడు కానీ కొన్నైతే మాత్రం ఖచ్చితంగా నిర్మూలించాలమ్మ. ఒకనాడు ఉన్నటువంటి సతీ సాగరము అది నిర్మూలించాలి కదా, అది నిర్మూలించాం కదా, ఇంకా ఎక్కడన్నా జరుగుతుంటే ఖచ్చితంగా మనము దాన్ని ఖండించాల్సింది. అంటే కొన్ని ఆచారాలు మనిషిని మీకు నమస్కారం. ఇప్పుడు అభివృద్ధి డిసిప్లిన్ ఒక రకమైన మనం నిర్దేశించిన జీవన విధానాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం అనే దాంట్లో అభివృద్ధి రాదమ్మా. మన జీవన విధానానికి అభివృద్ధి అభివృద్ధి అనేది మన ప్రయాస మన ప్రయత్నం. అభివృద్ధి అనేది మన ప్రయాస మన ప్రయత్నం మన శ్రమ మన కష్టం అంతే తప్ప దాంట్లో జీవన విధానంలో అభివృద్ధి లేకపోయినా కూడా మన రెండు కోట్ల భోజనం చేయకపోయినా కూడా మేము మా ఫాదర్ 2 పూట్ల భోజనం పెట్టలేని పరిస్థితి అయినా సరే కూడా సనాతన సంప్రదాయాలు సనాతన ఆచారాలు వల్ల మేము అలా నిలబడగలిగాం. మనిషికి అవసరమైనది మన యొక్క పరాకాష్ఠ. అభివృద్ధి అనేది మన పరాకాష్ఠ. 5-స్టార్ హాస్పిటల్ మన పరాకాష్ఠ. అది అభివృద్ధి కాదు, అది అభివృద్ధి కాదు. నేను చెప్పేదేంటంటే కొన్ని విషయాలు మీరు మార్పు సమాజంలో మార్పు ఏ రకమైన మార్పు అని ఉండాలంటే మన సూత్రాలు మన సాంప్రదాయాలు మన ఆచారాలు రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ జనరేషన్ కూడా ఇవ్వాలి. వచ్చే జనరేషన్ కూడా దారి చూపించాలి. అవే నిర్ణయం అవే చిన్నప్పుడు మా తాతగారు ఈ రోజు నా కొడుకుని తీసుకెళ్ళాలని అదనమాట. ఈ సాంప్రదాయానికి అంటే దానికి దీనికి ధర్మాన్ని ధర్మంతో అభివృద్ధికి ఎక్కడ ఎక్కడ ఇది లేదు. ఎక్కడ సంబంధం ఉండదు అభివృద్ధికి ధర్మానికి సంబంధం ఎక్కడ ఉండదు. అది మన పరాకాష్ఠ మన పరిశ్రమ మన కష్టం మనం చేయాలనుకున్న శాస్త్రి గారు అవసరం. ఒక సనాతన ధర్మమైనా ఏ ధర్మమైనా ఏ ఆచారాలైనా ఏ మతమైనా ఏ సాంప్రదాయాలైనా ఏ కుల కట్టుబాట్లైనా అది సమాజానికి మనిషికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలి. కానీ సనాతన ధర్మం ఉపయోగపడట్లేదు అంటారా? కొన్ని ఉపయోగపడతలేదు కాబట్టి కొన్ని మీద తిరుగుబాటు చేసామమ్మ. కొన్ని ఉపయోగపడలే మనకి నష్టం కలిగించింది. సతీ సహగమనం అనేది ఒకనాడు ఆచారం అది. మనం దురాచారాలు అని అనుకున్నాం, అవి రూపుమాపాలనుకున్నాం. మానసికంగా ఒక వ్యక్తి యొక్క జీవన విధానంలో ఈ కష్టం కానీ ఈ కన్నీరు కష్టం కానీ ఇది అవసరం లేదు. అందరూ అది వేరే మోడిఫికేషన్. అది మనిషి చెప్పింది ఏంటంటే తల్లి అప్పుడు ఎరాడికేషన్ ఎవరేసారు? ఈ సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎన్ని లక్షల మంది ఓట్లేసి ఉంటారు, ఎన్ని కోట్ల మంది ఓట్లేసి ఉంటారు. రైట్, వాళ్ళందరూ సనాతన ధర్మం ప్రాక్టీస్ చేయట్లేదా? అంటే ఏంటి, నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు. నువ్వు ఏ రోజు అయితే ఎలక్షన్ లోకి వెళ్తున్నావో ఆ రోజు నేను సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేయకూడదు అంటే మీరందరికి ఒక 2-3 ఓట్లు వచ్చేవి. డిపాజిట్లు కూడా ఉండే మిట్టి సనాతన ధర్మం భాష లేక ఈస్ట్ హిందుస్థాన్. సో మీరు సనాతన ధర్మం మీద ఎవరైతే హిందుస్థాన్ లో మాట అంటారంటే దేశ చేసినట్టే
శాస్త్రి గారు ఇప్పుడు దీని మీద వ్యతిరేకిస్తున్నది సరే మీలాంటి వాళ్ళు ఉన్నారు దేవాలయాలకు సంబంధించి కొంతమంది పీఠాధిపతులు మాట్లాడుతున్నారు కొంతమంది కంప్లైంట్స్ కూడా చాలా చోట్ల పెట్టినట్టున్నారు బీజేపీ దీన్ని మెయిన్ లీడ్ తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది అంటే మేబీ బీజేపీకి ఇది పొలిటికల్ గా ఉపయోగపడచ్చు బట్ దీని మీద మాట్లాడితే సనాతన ధర్మం మీద మాట్లాడితేనే ఈ పార్టీ ఉన్నట్టు లేదంటే మాట్లాడకపోతే వీళ్ళు వ్యతిరేకం అన్నట్టు చూడాలి చెప్పిందంటే బీజేపీ బీజేపీ వాళ్ళకి అనిపించింది ఇప్పుడు మాకు ఎలా అనిపించిందో వాళ్ళకి 100% అనిపిస్తుంది అమిత్ షా కనిపించదా మోడీ గారు అందరికి అనిపిస్తుంది మొత్తం పార్లమెంట్ మెంబర్ల దగ్గర నుంచి అందరికి డిఎంకేలో ఉన్న ఎమ్మెల్యే అందరికి అనిపించింది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది డిఎంకేలో కనీసం 100 మంది పైన ఎమ్మెల్యేలు చాలా బాధపడ్డారు ఈ విషయం మీద బాధపడ్డారు మేము అందుకే చెప్తున్నాం డిఎంకే గవర్నమెంట్ అదే వాళ్ళ లీడర్షిప్ నొప్పుకోకూడదు డిజైన్ చేయండి ఎమ్మెల్యేలందరూ డిజైన్ చేయండి గవర్నమెంట్ మార్చండి వాళ్ళకి వాళ్ళు సరైన వాళ్ళు అవసరం లేదు దీనికి ఈ సమాజం ప్రతి మీ సమాజం మీద రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పండి నేను బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా రాలా నేను సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా జై శ్రీరామ్ అంటూ వచ్చాడు ఆయన అటువంటి సనాతన ధర్మం నేను అమెరికాలో చదువుకున్నా నా దగ్గర ఉంది నేను ఇండియా బ్రిటన్ లో ఉన్నా ఉంటుంది ఏ దేశం తిరిగినా నా సనాతనం నాకు పొలిటికల్ పార్టీతో కాదు అక్కడ నువ్వు పొలిటికల్ పార్టీ చెప్తున్నావు నువ్వు డిజిఎంకే రిప్రజెంట్ చేసి చెప్తున్నావు నీలో స్వార్థం ఉంది మాలో స్వార్థం లేదు మేము సభ్య సమాజం ముందు నిలబడగలవు నువ్వు నిలబడలేవు అందుకే నన్ను మిట్టి మేమేలాదండి ఇసుమే కోయి శక్తినే మీరు చేసిన ఇది చాలా దుందుడు ఇది కాదమ్మా ఇది అతనికి పెద్దగా ఐడియా తెలిసి ఉండదు అతను ఏం మాట్లాడలేడు గట్టిగా నాతో మాట్లాడమను ఏమి చెప్పలేడు నోడు చెప్పలేడు ఈ కాన్ స్పీక్ ఎ వర్డ్ వెన్ వి టాక్ ఎందుకంటే మేము మాట్లాడదాం అయితే శాస్త్రి గారు ఏమి తెలియకే మాట్లాడాడు అనుకుందాం మరి ఎందుకు మీరు సిబిఐ ఇంక్వైరీ అడుగుతున్నారు నాలుగు మతాలు ఎలా ఎలా తెలుసు ఎన్ని మతాలతో పాటు ఎలా ఎలా తెలుసు మేము క్రిస్టియన్ ని ముస్లింస్ ని ఏ మతాన్నైనా మేము ప్రేమిస్తాం వాళ్ళని ఎవరిని ఇచ్చేయం మేము అయోధ్యలో రామ మందిరం కడుతున్నాం ఈ రోజు భవ్య రామ మందిరం కడుతున్నాం ముస్లింలు అందరూ మాతో నిలబడతారు అక్కడ మాతో అందరూ నిలబడతారు వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు అటువంటి సనాతన ధర్మం ఇది ఆ ధర్మాన్ని నిలబెట్టాం మేము కాదని చెప్పనవనను రైట్ శాస్త్రి గారు ఓకే రవికుమార్ గారు నిజంగా ఇది ఒక పొలిటికలైజ్ అయింది ఈ రోజు ఇది ఈ బాణం మీరు ఇండియా టీమ్ సరే ఏదైతే కాంగ్రెస్ టీమ్ ఉందో ఆ టీమ్ వైపు విసురుతున్నారు ఖచ్చితంగా కదండి ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలు పాటించే దానికి వ్యతిరేకంగా మాట్లాడారు అంటే దాని అర్థం ప్రజలకు వ్యతిరేకమే అందులో మెజారిటీ వర్గం ప్రాక్టీస్ చేసేటువంటి హిందూయిజాన్ని కావచ్చు సనాతన ధర్మాన్ని కావచ్చు వీళ్ళు అవమానించినట్టు మాట్లాడినప్పుడు నిర్మూలించాలని చెప్పేసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దేశం యొక్క ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినట్టు కాదు నిర్మూలిస్తే సరిపోదు అంతం చేయాలి అన్నారు అదండి అంతం చేయడం అన్న సరే అంతం చేయాలంటే కూడా ఈ దేశం యొక్క ప్రజల అంటే మెజారిటీ ప్రజల యొక్క ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో హిందూ ధర్మాన్ని మీరు అంతం చేస్తున్నారంటే మీరు ప్రజలకందరికీ వ్యతిరేకమే కదా 80% మంది ఉన్నటువంటి ఈ హిందువులు ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి మిమ్మల్ని ఎందుకు ఉంచాలి అసలు ఈ దేశంలో నుంచి మిమ్మల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేయాలి కదా ఎందుకు కలిపేయకూడదు రేపు పొద్దున మీ ఇంటి మీద దాడి జరిగినా మీరు ఎక్కడికి రోడ్ ఎక్కకుండా మీ పైన దాడి జరిగినా కూడా అది కరెక్టే అవుతుంది తప్పేం కాదు కానీ ఈ వ్యాఖ్యల మీద ఇంకో పాయింట్ చెప్తాను ఏ స్టేట్ లో ఏ పార్టీ స్పందిస్తుంది అనేది అనుకు మాట్లాడితే ఈ రోజు అనేక చోట్ల అక్కడక్కడ కొంతమంది నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు బీజేపీ శ్రేణులు అందరూ మాట్లాడారు ఏపీ అండ్ తెలంగాణ విషయానికి వస్తే పెద్దగా ఎవరు స్పందించలేదు నేను అదే అంటున్నాను ఈ రోజు ఈ చర్చలో కానీ ఇక్కడ చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి ఆయన దీని మీద స్పందించారు సీరియస్ అయ్యారు లక్ష్మి గారు నేను ఏమంటున్నానంటే ఈ చర్చలో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఎవరు కానీ వచ్చినట్టు లేరు దాదాపు 33 మంది స్పోక్స్ పర్సన్స్ తెలంగాణ కాంగ్రెస్ లో మరి ఒక్కరు కూడా వచ్చినట్టు లేరు చర్చకి బీఆర్ఎస్ లో కూడా చాలా మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు ఒక్కడు వచ్చినట్లేరు ఇక్కడ చర్చకి దీని గురించి మాట్లాడడానికి వాళ్ళకి దమ్ములైనట్టుంది అంటే హిందువుల గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సనాతన ధర్మం గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఖండించరా కనీసం దాన్ని ఖండించరా మీడియా ముఖంగా వచ్చి చర్చలో పాల్గొనరా రారా పోనీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు ఖండించరా మాట్లాడరా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండించరా దీన్ని
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఖండించారు దీన్ని. ఏం మాట్లాడుతున్నారండి? నేను ఒకటే అడుగుతున్నాను, వనజ గారిని ఒకటే విషయం అడుగుతున్నాను. వనజ గారు ఈ విషయం తెలుసుకోండి, సనాతన ధర్మం అంటే సహిస్తుంది, సనాతన ధర్మం అంటే క్షమిస్తుంది. సనాతన ధర్మము క్రైస్తవుల్ని కావచ్చు, ఇస్లాంని కావచ్చు, మీ బుద్ధిజంని కావచ్చు, ఇంకా ఇంకా చాలా చెప్పాలంటే హేతువాదుల్ని కావచ్చు, అతివాదుల్ని కావచ్చు, నాస్తికుల్ని కావచ్చు, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఒప్పుకుంటుంది, కమ్యూనిస్టులు కూడా సహిస్తుంది, మీరు తిట్టినా సహిస్తుంది. ఒక విషయం గమనించండి, సనాతన ధర్మం ఉంది కాబట్టే మీరందరూ భారతదేశంలో మనగలుగుతున్నారు. సనాతన ధర్మం ఉంది కాబట్టే మీరందరూ భారతదేశంలో జీవించగలుగుతున్నారు. ఒకవేళ సనాతన ధర్మం భారతదేశంలో లేకపోతే అదే ఇస్లాము క్రైస్తవం అయ్యింటే మీరు అసలు ఉండేవాళ్లే కాదు. ఈ ఉదయనిధి స్టాలిన్ చెప్పేటువంటి ఏ ఇజాలు కూడా ఉండేవే కాదు, మీ కమ్యూనిజం కూడా ఉండేదే కాదు. పాకిస్తాన్ లో చెక్ చేసుకోండి, పాకిస్తాన్ లో కమ్యూనిజం ఉందా? పాకిస్తాన్ లో మీ హేతువాదులు ఉంటారా? పాకిస్తాన్ లో నాస్తికులు ఉంటారా? తుడిచిపెట్టేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు, గొంతు కోసి పంపించేస్తారు మిమ్మల్ని. మీరు భారతదేశంలో ఉంటున్నారు కాబట్టి, భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువులు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో మీరు ఉండగలుగుతున్నారు, మనగలుగుతున్నారు, లేకపోతే మీరు ఎక్కడ ఉంటారండి? రైట్. అయితే ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ సనాతన ధర్మం అంటే ఆ పేటెంట్ మొత్తం ఎన్డీఏకి, సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళంతా కూడా అటు కాంగ్రెస్ టీమ్ కి అనేది ఇప్పుడు ఈ ఎజెండాతో మీరు మాట్లాడతారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గానీ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా గానీ ఖండించకుండా గానీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది హిందువులకు వ్యతిరేకమే, 80% మంది పాటించేటువంటి ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళు కూడా నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అంతేకాదు, ఎన్నో ఇన్సిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాముడే లేడని చెప్పింది, రాముడు అనేవాడు ఒక మిథ్య అని చెప్పింది, అసలు రామసేతు లేదని చెప్పింది. హిందువులకు ఎన్నోసార్లు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఈ హిందువులు మిమ్మల్ని ఒప్పుకొని మీకు అక్కడక్కడక్కడ కొన్ని ఓట్లు వేసి కొన్ని సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా కూడా మీరు నిజం తెలుసుకోకుండా, ఇప్పటికీ కూడా ఇటువంటి మాట్లాడే వాళ్ళని మీ గ్రూప్ లో నుంచి బయటపడేయకుండా ఇంకా అట్లా ఉన్నారంటే మీ గుంత మీరు తవ్వుకుంటున్నారని అర్థం, మీ గుంత మీరు తవ్వుకుంటున్నారని అర్థం. కాంగ్రెస్ ముక్త భారత్ సరే, ఇది డెఫినెట్ గా పొలిటికలైజ్ అవుతుంది, కానీ ఏదైనా ఒక దేశ వ్యవస్థ పునాదులు ఒక ధర్మం మీద ఉన్నప్పుడు అవసరం ఏముందమ్మా? దీన్ని పొలిటికలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏ పార్టీకైనా సామాజిక సమస్యల పరిష్కారానికి రాజకీయ వ్యవస్థ అనేది ముందుకు నడవాలి. ఈ దేశంలో ఇప్పటికీ కూడా కూడు గుడ్డ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమస్యలు తోరణాలు వేలాడుతూ ఉంటున్నాయి, అనేక సమస్యలు. మీ అవసరం పాకిస్తాన్ లో కావాలి, మీ అవసరం బంగ్లాదేశ్ లో కావాలి, అక్కడ పోయి పోరాడండి, మరి చూద్దాం ఎన్ని రోజులు ఉంటారో. మీరు చెప్పిందంతా ఓపిగ్గా విన్నా నేను, ప్లీజ్. ఆ సమస్యలన్నీ పక్కన అంటే దానికి దీనికి ముడి పెడతారు. మీరు పొలిటికలైజ్ చేయాలంటున్నారు కాబట్టి చెప్తున్నానమ్మా లక్ష్మి గారు. కాదు, వనజయ్ గారు అంటే పొలిటికలైజ్ అవుతుంది అంటే తన ధర్మం. వనజయ్ గారు నన్ను అడిగినవ్వండి ఒక విషయం. లేకపోతే మతం అనేది లేదా సాంప్రదాయం అనేది అది ప్యూర్లీ వ్యక్తిగతం, అది ప్యూర్లీ వ్యక్తిగతం. ఎందుకంటే మనకి అది ఎవరి ఇష్టమో వాళ్ళది. మతం అనేది నా స్వేచ్ఛ, లేదంటే సాంప్రదాయం నా స్వేచ్ఛ. నేను కొన్ని సాంప్రదాయాలను పాటిస్తాను, కొన్ని పాటించను, అది నా ఇష్టం. ఓకే, అది అది అంతవరకు ఓకే. వనజయ్ గారు, వనజయ్ గారు, వనజయ్ గారు, వనజయ్ గారు, నేను ఒకటి అడుగుతా. ఒక వనజయ్ గారు, వనజయ్ గారు, ఒక నిమిషం అండి. ఒక దేశం దాని పునాదులు ఒక ధర్మం మీద ఆధారపడి ఉన్నప్పుడు, 80% మంది ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నప్పుడు, ఒక పొలిటికల్ లీడరు ఒక సవాల్ విసిరినట్టుగా ఆ ధర్మాన్ని అంత ముందించాలి అంటే, ఇదే గనక ఇంకేదన్నా మతంలో జరిగితే ఈ రోజు ఇలా ఉంటుందా పరిస్థితి అనేది రాదా? ఎందుకు ఇలా రెచ్చగొట్టే ధోరణులు ఎందుకు? ఎందుకు రెచ్చిపోవాలమ్మా మరి? ఎందుకు రెచ్చిపోవాలి? ఇప్పుడు 80% మంది హిందువులు అంటున్నారు, ఈ రకంగా రెచ్చిపోయి కార్లు తగలబడి ఏ ధర్మమైనా ఏ ఆచారమైనా అది సనాతనమైంది. ఆ సనాతనమైందని కొన్నిట్లు మనము విసర్జించకుండా వెళుతున్నామంటా నేను. ఇన్ ద కోర్స్ ఆఫ్ పీరియడ్, ఈ కోర్స్ ఆఫ్ ద ట్రాన్సిషన్ పీరియడ్ మనం కొన్ని వదిలేస్తున్నాము, అలాగే కొన్ని వదిలేసుకుంటూ వెళ్తా ఉండబట్టి మనం ఈ రోజున ఇక్కడ నిలబడ్డాము. అసలు ఇప్పుడు మొత్తం సమాజం అంతా కూడా ఒక విధ్వంసన నడుస్తా ఉంది. విలువలు లేవు, తండ్రి
కొడుకు చంపేస్తున్నాడు, చెల్లెల్ని చంపేస్తుంది అక్క. అసలు ఈ రకమైనటువంటి విధ్వంసం సమాజం అంతా. శాస్త్రి గారిని అడిగితే సనాతన ధర్మాన్ని విస్మరించడం వల్లే అంటారు. సనాతన ధర్మాన్ని విస్మరించడం వల్లే రిలేషన్షిప్స్ అనేది ఒక జీవితం సంబంధానికి ఒక మంచి క్రమశిక్షణ అనేది మనకి కల్పించిన వాస్తవమే. అది నేను తప్పు పట్టను. మన ఆచారాలు గాని సాంప్రదాయం గాని కొన్ని ఆచారాలు ఒక క్రమశిక్షణ మనకు కల్పించినవి. నేను అది అంటే మనం ఎవరు కూడా తప్పు పట్టం. కానీ ఇవన్నీ నేను అనేది వ్యక్తిగతమైనవి అంటున్నా. అది నాకు ఇష్టమైతే నేను చేస్తాను, మీరెవరు నా మీద ఇంపోజ్ చేయటానికి. నాకు ఒక ఇష్టమైతే, నాకు ఒక ఆచారం ఇష్టమైతే నేను దాన్ని ఫాలో అవుతాను. చెప్పండి, గండపెళ్లి చేసుకుంటాను. అది నా సనాతన ధర్మం గొప్ప గండపెళ్లి కాదండి, మాట్లాడింది ముఖ్యమంత్రి కుమారుడు. మాట్లాడిన మాటలు కూడా చాలా పెద్ద సంచలనాత్మకమైనవి. ఈయన ఈరోజు పెరియార్ అంబేద్కర్ అన్న పేరు తీసుకొస్తూ సనాతన ధర్మాన్ని మాట్లాడు అప్పుడు నా ఇష్టం నా మతం అన్నప్పుడు ఆయన అంతమొందించాలని చెప్పే రైట్ ఆయనకి ఎవరిస్తారు? మతాన్ని అంతమొందించాలని లేదమ్మా, మతాన్ని అంతమొందించాలని ఎవరు అనము. మతాన్ని అంతమొందించాలని సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అన్నారు. ధర్మం అంటే ఆచారాలు అనము. సనాతనమైన వాటిని, సనాతనమైన వాటిని మనకు ఉపయోగపడనటువంటి వాటిని సమాజానికి ఆయన అనలేదు. సనాతనం అంటే అర్థం తెలుసా వనజ గారు? సనాతనం అంటే అర్థం తెలుసా వనజ గారు? ఒక చిన్న ప్రశ్న మీకు సనాతనం అంటే అర్థం తెలుసా వనజ గారు? మీకు సనాతనం అంటే అర్థం తెలుసా? దీన్ని తీసుకుని ఇదేదో రాజకీయ ఏజెండాగా ఒక పెద్ద విధ్వంసాలు సృష్టించి మొత్తం సమాజాన్ని అంతా డివైడ్ చేయాలని అనుకోవడం తప్పు. ఎవరు ఎవరు చేసినా తప్పేది? స్టాలిన్, ఉదయగిరి స్టాలిన్ గారితో సహా చూపించి సమాజంలో ద్వేషాలని, మత విద్వేషాలని, లేదా కుల విద్వేషాలని, లేదా జాతి విద్వేషాలని రైట్ అట్లా రెచ్చగొట్టి శాస్త్రి గారు దాన్ని మనం ఖండించాల్సిందే ఖచ్చితంగా. రైట్, శాస్త్రి గారు అలాగమ్మా, సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే గిల్గిట్ బలిస్తాన్ లో 2.5 లక్షల మంది 3.5 లక్షల మంది ఒక చోట గుమ్మగుడి చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ నినాదాల్లో వాళ్ళు ఏంటి, సున్నీ స్వీయా వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరూ ఇస్లాం మతం వాళ్ళు. కానీ ఏంటి తెలుసా వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము కార్గిల్ డోర్ ఓపెన్ చేసామని మేము హిందుస్థాన్ లో గెలిపే కలిసిపోతా ఉన్నాం. ఎందుకన్నారు, సనాతన ధర్మం గొప్పదండి. ఈ దేశంలో అందరూ గొప్ప, అందరినీ హక్కును చేర్చుకునేదే సనాతన ధర్మం. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ మోడీగా 9 ఏళ్ళు పరిపాలించాడంటే సనాతన ధర్మాన్ని విధి విధానంతో ఇచ్చేసి పోలేదు. ఈ రోజు రామ జన్మభూమిలో అక్కడ అయోధ్య రామ మందిరం నిర్మాతం అయిందంటే, నిర్మితం అవుతుందంటే సనాతన ఏదైనా సనాతన ధర్మం. మీరు ఈ రోజు మనం ఇంత పుష్కలంగా మనం హిందుస్థాన్ ఈ రకంగా చూస్తున్నాం అంటే, 20 ఇన్ని రాష్ట్రాల ప్రజలందరూ ఒక చోట మీద ఒక తాటి మీద నిలబడే పరిస్థితి ఉంది. 142 కోట్ల మంది అంటే 3 యూరప్లు కలప చిన్న చిన్న కంట్రీలు కలిసి ఉండవు. అలాంటిది కలిపి ఉన్నదా? అలాంటిది కలిసి ఉన్న భావన ఎటువంటిది? సనాతన ధర్మ భావన పొలిటికల్ పార్టీ కాదు. డిఎంకే అనేది ఇవాళ రాత్రి రేఖ డి రేఖ అనేది చేస్తారు, రేపు పొద్దున తట్ట బొట్ట కట్టుకుని ఇద్దరు మొత్తం ఫ్యామిలీ అంతా బయటికి చెక్కేస్తారు. అది కాదు కదా సనాతన ధర్మం. ఎవడో ఏదో చెప్పాడని కాదు, అక్కడ ఎవడో ఏదో చెప్పాడని కాదు. ఆయనకి అంత పెద్ద వాల్యూ, మేమైతే అంత వాల్యూ ఇవ్వం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్. నేను అందుకే గవర్నర్ రాశాను. ఈయో రెస్పాన్సిబుల్, ధృతరాష్ట్రుడు దుర్యోధన రెస్పాన్సిబిలిటీ కాదు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, నీ సభలో నీ ఎదురా, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, నీ దాయిత్వం.
నీ దాయిత్వం ఇది. సభ్య సమాజంలో నీకు తెలుసు పొలిటికల్ పార్టీ ఏ రకంగా రిజిస్టర్ అయిందనేది. పొలిటికల్ పార్టీ రిలీజియస్ సెంటిమెంట్ మీద రిజిస్టర్ అవ్వదు. నువ్వు అసలు మాట్లాడడానికి అర్హత లేదు. దీన్ని మాట్లాడవలసిన విషయం కూడా కాదు. ఇది ఈ దేశం ఏర్పడిందా సనాతన ధర్మం మీద? ఏ బ్రిటిషోళ్ళు మాట్లాడా? బ్రిటిషోడు మాట్లాడా? హిందుస్థాన్ భారతదేశాన్ని నన్ను ఒప్పుకుని వెళ్ళవలసి వచ్చింది, ఒప్పుకుని వెళ్ళవలసి వచ్చింది కదా. ఈ రోజు మీరు ఇండోనేషియా దగ్గర నుంచి అఖండ మహాభారతంలో, అఖండ భారత్లో అన్ని చోట్ల హిందూ దేవాలయాలు దేదీప్యమానంగా వెలుగుతాయి. ఇండోనేషియా ఏంటి ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లట్ట తాలిబాన్ కూడా యాక్సెప్ట్ చేశారు మన టెంపుల్స్ ని. సిగ్గుండాలి మాట అన్నానికి. మేము అందుకే అన్నాను ఈ డిఎంకే పార్టీ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఇది పనికి రాదు, ఇది మట్టిలో కలపాల్సిందే. మీ ఆలోచన తప్పు, మీ ఆలోచన విధానమే తప్పు. సనాతన సాంప్రదాయానికి అసలు మీకు ఉపనిషత్తులు అండి, షత్తులు అండి, ఇవన్నీ మీకు అసలు ఏం ఐడియా లేదు కదా. వేదాల మీద ఐడియా లేదు కదా. ఎన్ని మఠాలు, ఎన్ని దేవాలయాలు, మీరు ఎన్ని దేవాలయ కరుణానిది గొప్ప పెద్ద గొప్ప అని ఫీల్ అయిపోతారు. ఆయన ఎన్ని దేవాలయాలు ముంచేశాడు దగ్గరుండి, ఎన్ని వేల ఎకరాలు మీరు సనాతన ధర్మం, సనాతన ధర్మం చూస్తూ నిలవరించలేకపోయిందా మిమ్మల్ని? రైట్ శాస్త్రి గారు, శాస్త్రి గారు ఇంతకు ముందు రవికుమార్ గారిని అడిగాను నేను, పక్కనే మన రాష్ట్రాలు పక్కనే ఉన్న అనేక చోట్ల మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు అంతా మాట్లాడుతున్నారు, ఏపీ తెలంగాణ మిగతా పార్టీలు ఈ విషయంలో ఎందుకు అంటే మనకెందుకులే అని దూరం జరుగుతున్నాయా? ఏదేమైనా సరే సమస్య అని ఏం పట్టించుకోవట్లేదా? పార్టీలకు ఐడియా లేదు, పార్టీలకు సనాతన ధర్మం వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వీళ్ళ పార్టీలు మొదలెట్టింది అపీజ్మెంట్ ఆఫ్ మైనారిటీస్. సిగ్గున్నారు. నేనే ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్ ని అడిగాను, ఆయన ప్రైమ్ మినిస్టర్ గా రిజైన్ చేసి వచ్చిందని, సార్ మీరు ఈ మాట అన్నారు తప్పు అన్నారు. ఎందుకంటే ఆయన నుంచి ఆయన నేను ఆర్థికవేత్తను. ఆ మాట అంటే ఏంటంటే, బడ్జెట్ ఈజ్ మెంట్ ఫర్ మైనారిటీస్. బడ్జెట్ ఈజ్ మెంట్ ఫర్ మైనారిటీస్ ఏంటి? ఆర్థిక వ్యవస్థ 142 కోట్ల మంది, ఫుడ్ వెళ్ళాలి, దానికి మైనారిటీలు మెజారిటీలు, ఈ కాస్ట్ ఏంటి? ఆయన ఆ మాట ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆయన చేత అనిపించారు, ఆయన చేత అనిపించారు, అది రాజకీయం. అయితే శాస్త్రి గారు దీనికి ఇది చల్లారేది ఎలా? ఉదయగిరి స్టాలిన్ క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఆయన మాకు అవసరం లేదమ్మా, మేము చల్లారేదేం కాదు. అటువంటి ఆలోచన ధోరణి కూడా మేము తప్పు. ఆలోచన ధోరణి వచ్చింది కాబట్టి డిఎంకే పార్టీ వాళ్ళు డిఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చుని ఈ ఫ్యామిలీని డిఎంకే నుంచి వెలేసేయడం చాలా స్పష్టం, చేసేయడం చాలా ఉత్తమోత్తం. అదే సనాతన ధర్మం. శివసేన లాంటి పార్టీ నాయకులు కూడా ఉదయ స్టాలిన్ మాట్లాడింది కరెక్టే అంటున్న పరిస్థితి ఉంది. శివసేన మాట్లాడడం ఏంటి? శివసేన పేరులోనే ఉంది. ఆయన ఉద్దవ్ ఠాక్రే ఏం చెప్తాడు? ఉద్దవ్ ఠాక్రే చెప్పి చెప్పింది మన బాల ఠాక్రే ఒప్పుకుంటాడా? బాల ఠాక్రే పేరు చెప్పుకుని బతికిన ఈ ఉద్దవ్ ఠాక్రే గారు ఒప్పుకుంటాడా? ఉద్దవ్ ఠాక్రే చేత మాట అనిపించండి. ఉద్దవ్ ఠాక్రే అన్న ఉద్దవ్ ఠాక్రే ఇవాళ కాదు రేపన్న బయటకు వచ్చి చెప్పి తీరతాడు ఈ మాట. అయోధ్య కోసం రామ అయోధ్య రామాల కోసం ఉద్దవ్ ఠాక్రే రాలేదా? పెళ్ళం పెళ్ళలతో సహా వచ్చాడు అయోధ్యకి. సనాతన ధర్మం అంటే తెలీదా? ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది జరిగింది కరెక్ట్ కాదు. రామేశ్వరంలో స్నానం చేయలేని పరిస్థితి, హోలీ డిప్ చేయలేని పరిస్థితి అమ్మా ఇది. దారుణమా? రైట్ రవికుమార్ గారు, వనజ గారికి ఒక చిన్న పాయింట్ చెప్పి ఆ మధ్య రామ్ చరణ్ గారు వాళ్ళ మదరు సురేఖ గారు తులసి మొక్కకు నమస్కారం చేస్తున్న ఒక ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది ఇది ఆయన ఒక మాట పెట్టారు, సనాతన ధర్మం చాలా గొప్పది అని రామ్ చరణ్ గారు మాట్లాడింది. ఆయనకి ఇది కోట్ చేస్తూ పెట్టిన పరిస్థితి ఉంది. బట్ నిజానికి ఈ విషయంలో తమిళనాడులో వేరే రకంగా ఉంటుంది పరిస్థితి. హీరోలు అందరూ గట్టిగా స్పందిస్తూ ఉంటారు. ఈ స్పందన లైట్ గా తీసుకుంటున్నారా అంటే కొంతమంది వరకు బీజేపీ మాత్రమే దీన్ని ఓన్ చేసుకొని వెళ్తుంది. బట్ ఈ విషయంలో అందరూ లైట్ తీసుకుంటున్నారా లేదా మీరే పెద్ద చేస్తున్నారా? ఎవ్వరూ లైట్ తీసుకోవట్లేదు, ఎవ్వరు కూడా లైట్ తీసుకోరు. ఎందుకంటే జెనోసైడ్ అమ్మా, జెనోసైడ్ అంటే కంప్లీట్ గా ఆ జాతిని మొత్తం జెనోసైడ్ చేసేస్తా, జెనోసైడ్ చేసేస్తా అంటే ఎవరు లైట్ తీసుకుంటారమ్మా? ఇప్పుడు శాస్త్రి గారు ఆవేదన వినండి, మీరు ఒకసారి లైట్ తీసుకున్నట్ట పార్టీ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ సరే వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కొంతవరకు ఆలోచిస్తాయి, కానీ బీజేపీ ఆ విధంగా ఆలోచించదు. బీజేపీ కూడా చెప్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాలని చెప్తుంది. అలాగే అదేవిధంగా మైనారిటీల యొక్క మనోభావాలు కూడా గౌరవిస్తుంది కదా. ఇప్పుడు మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలు మీరు గౌరవించకుండా
మెజారిటీ ప్రజలనే మీరు నిర్మించాలని అనుకుంటే ఈ దేశంలో మరి మీరు ఎవరిని చూసుకొని బతుకుతారు? నేను ఇంతకుముందు చెప్పాను, అందుకే ఒకవేళ ఈ 80% మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని కానీ పాటించకుండా వేరే ధర్మాన్ని పాటిస్తే, వేరే మతాన్ని పాటిస్తే మీరు ఒక నెల కూడా మీరు దేశంలో బ్రతకలేరని చెప్తున్నా నేను. హేతువాదులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు కావచ్చు, ఈ కమ్యూనిజాన్ని పట్టుకొని వేలాడుతున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ ఈ దేశంలో సనాతన ధర్మం లేకపోతే ఒక నెల కూడా మీరు ఈ దేశంలో బ్రతకలేరు, మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని నిర్మూలించేస్తారు. కేవలం సనాతన ధర్మం ఉంది కాబట్టే మీరు ఇక్కడ బ్రతికి బట్ట కట్టగలుగుతున్నారు, లేకపోతే మీరు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను వనజ గారికి, అమ్మ సనాతన ధర్మం అంటే నిత్య నూతనమైనది, అది ప్రకృతి, ప్రకృతి ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్లు స్టార్ట్ డేట్లు ఉండవమ్మ. సనాతన ధర్మం అంటే ఎవర్ గ్రీన్, ప్రకృతి ఎట్లయితే చిగురిస్తూ ఉంటుందో అదే విధంగా సనాతన ధర్మం కూడా చిగురిస్తూనే ఉంటుంది. ఆవిడ వ్యతిరేకించలేదండి, ఆవిడ ఏదో చెప్తున్నా, సనాతన ధర్మంలో ఉన్న వాటిని వదిలించుకోవాలంటుంది కొన్నిటిని. దేన్ని వదిలిస్తారమ్మా? సనాతన అది 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 మీకు కల్చర్, మీరు చెప్తుంది ఏంటి సహజీవనము, దాన్ని మనం వదిలేసామంటున్నారు. సారీ అదేంటది, ఏదో చెప్పారు ఆవిడ ఇంత ముందు, సతీసాగమనం, సతీసాగమనం మంది వదిలేసి, అది సనాతన ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు సహజీవనం వదులుకోవాల్సిందే కదా. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు న్యాయవాదులు కూడా కొంతమంది చెప్పారు ఇది ఎక్కడి నుంచి వచ్చినా మనకు అదని చెప్పేసి. ఎందుకు వచ్చింది? ప్రజలందరూ సనాతన ధర్మాన్ని వదిలి మీలాంటి వాళ్ళ మాటల వల్ల సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూసుకుంటున్నారు. ఈ సహజీవనం లాంటి అన్ని వస్తున్నాయి, లేకపోతే సహజీవనం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? హిందూ ధర్మం పాటించుకుంటూ, సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ, ఈ యుగ ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు సతీసాగమనాన్ని నిర్మూలించారంటే, సతీసాగమనాన్ని వదిలించుకోవాలంటే ఇది యుగ ధర్మం కాబట్టి మనం వదిలించుకోవాలి కాబట్టి వదిలించుకున్నాం. రైట్ కాదండి, లెఫ్ట్ పార్టీలో కూడా సనాతన ధర్మాన్ని చాలా హార్ట్ఫుల్ గా ఆచరించే వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. వనజయ గారు 1 మినిట్ కంక్లూడ్ చేయండి ఈ విషయంలో. నిజంగా అంటే ఉదయగిరి స్టాలిన్ గారు అవగాహన లేకుండా మాట్లాడారు అని అనిపిస్తుందా? నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైనా మన సమాజానికి మనిషికి ఉపయోగపడేదే ధర్మం, న్యాయము. సామాజిక న్యాయం అనేది దేంట్లోనైనా ఉంటేనే అది మనం కొనసాగించాలి. దాన్ని ధర్మమైనా ఏ సనాతన ధర్మం ఆ ధర్మం కాదండి. వనజ గారు నేను అడుగుతున్నా, ఇండియాలో సామాజిక న్యాయం లేని మనం దాన్ని వదిలేయాలి కాదు? ఈ భారతదేశంలో వనజ గారు ప్రజలు ఇవన్నీ ఆలోచించట్ల, బడుగు బలహీన వర్గాలు ఇవన్నీ ఆలోచించారు, పొట్టపొడుగు వాళ్ళ మీద రుద్దుతాము అంటే అది చెల్లదు. రాజ్యాంగం సనాతన ధర్మం అది ప్రకృతి అమ్మా, ఏం రుద్దుతావు? ధర్మం అంటే అదొక ప్రకృతి, అదొక జీవన శైలి. భారతదేశం నడు రైట్ వనజ గారు ఒక సెకండ్ ఆగండి, శాస్త్రి గారు కంక్లూడ్ చేయండి. అలాగదమ్మా, మన యొక్క వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో, వ్యక్తి యొక్క జీవన విధానంలో ఒక నమ్మకంతో తాను చేసే ప్రతి కర్మకి ఒక ధర్మం ఉంటుంది, ప్రతి కర్మకి ధర్మం ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఇది మొత్తం సభ్య సమాజానికి వర్తించేది. సభ్య సమాజంలో నేను ఒక నామమాత్రుడిని, కానీ సనాతన ధర్మాన్ని నిర్వర్తించాలనుకున్నప్పుడు నా కర్మలే ధర్మంతో నిలబడాలి. నా కర్మకి ధర్మం, నేను చేసేది పాపభీతి కాదు, క్షమాగుణం ఉండాలి, మనుషుల్ని అంగీకరించాలి, మనుషుల్ని ఎప్రైజ్ చేయాలి, మనుషులతో నలుగురితో కలిపి వెళ్ళాలి, మనుషులకు సహాయపడాలి, మనుషుల ఆలోచనతో నా ఆలోచన కలపాలి, ఎన్నో విధానాలు ఎన్నో. కానీ కానీ ఒకటి శాస్త్రి గారు, మతం ఏదైనా కులం ఏదైనా భారతదేశంలో ఉన్నవాడు సనాతన ధర్మాన్ని గౌరవించాలి, నమ్మాలి అంటున్నారా, పాటించాలి అంటున్నారా? ఇది పాటించడం నమ్మ, ఇది ఒక ప్రాక్టీస్ అమ్మా, పాటించడం కాదు, ఇది మనలో నిర్వృత్తైన ఉన్న విధానం. అది నాలో ఉంది, అది దానికి మీరేం బయటికి తీసేలేదు. ఎవరు బయటికి తీసారా? ఏదో ఆడేదో చెప్పాడని ఎరాడికేట్ చేసేద్దాం, ఏదైనా ఎవరితోనో డాన్స్ చేయడం అనుకున్నాడు సినిమాలో, పక్కన హీరోయిన్ పక్కన పెట్టేసాం, ఇంకోళ్ళు పెట్టుకున్నాం అని వాళ్ళ బాబు డబ్బు ఉంది కాబట్టి పెట్టాడు. అది కాదు కదా, ఇది సనాతన ధర్మం. అది మనిషికి అర్థం కూడా తెలియదు, అర్థం పరమార్థం తెలియదు పాపం. రేపటికి ఇంకా ఏ ఏ పార్టీలు దీని మీద స్పందిస్తాయి, ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అనేది డెఫినెట్ గా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, వనజ గారు, రవికుమార్ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్